వృద్ధుల పట్ల అందరూ ఆదరాభిమానాలు చూపాల్సిన అవసరం ఉందని ఆర్డీఓ కజావల్లి అన్నారు. కన్నవారికి దూరమైన తల్లులకు ఏవిజేఏ అమ్మ సేవా సంస్థ అందిస్తున్న సేవలు అభినందనీయమని ఆర్డీఓ కజావల్లి అన్నారు. అమరావతి వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ నిరంతరం చేస్తున్న సేవా కార్యక్రమాలలో భాగస్వామి అవుతానని ఆయన తెలిపారు. గూడూరు గ్రామంలో కారుణ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాయి నేత్ర వృద్ధాశ్రమంలో ఏవిజేఏ అమ్మ సేవా సభ్యులు 60 మంది వృద్ధులకు భోజన వసతి కల్పించిన కార్యక్రమంలో ఆర్డీఓ ఖజావల్లి పాల్గొన్నారు. దత్త కారుణ్య ట్రస్ట్ కార్యదర్శి పవన్ కుమార్, అమ్మ సేవా బృంద సభ్యులు పండ్రాజ సాంబశివరావు, అంబటి శేషబాబు, దాసరి వినయ్ కుమార్, ఏ నాగబాబు, ఎంవి ఫణిమాధవ్, హెడ్ కానిస్టేబుల్ సిహెచ్ శ్రీనివాస్ కుమార్, జితేంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులందరూ కలిసి ఈ అమరావతి వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ను ఏర్పాటు చేయడంతో పాటు ఈ యొక్క అసోసియేషన్ ద్వారా ఏదైనా సేవా కార్యక్రమాలు చేయాలనే దృఢ సంకల్పంతో ఈ జిల్లాలో ఉన్నటువంటి దాదాపు అన్ని మండలాల్లో అనేక సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. దానిలో భాగంగా అమ్మ సేవ అనేటటువంటి ఒక పేరుతో సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దానిలో భాగంగా ప్రతి నెల ఇక్కడ మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని వృద్ధాశ్రమాల్లో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తులకు, అంటే పెద్దలు చాలామంది వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు, వారందరికీ కూడా భోజన సదుపాయంతో పాటు ఇంకా ఏవైనా సేవా కార్యక్రమాలు ఉన్నట్టయితే వాటన్నింటినీ కూడా ప్రతి నెల నిర్వహిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు మన గూడూరులో ఉన్నటువంటి మన మానసాదేవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి వృద్ధాశ్రమంలో ఈరోజు ఈ యొక్క ఉన్నటువంటి అందరికీ కూడా భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేయడం అనేది ఎంతో అభినందనీయం. ఎందుకు అని అంటే, సాధారణంగా పాత్రికేయ మిత్రులు కేవలము వార్తలను వెలికి తీస్తూ సమాజంలో జరిగేటటువంటి విషయాలను కేవలము ఆ యొక్క న్యూస్ రూపంలో ప్రజలకు అందించేటటువంటి దృక్పథమే మాత్రమే ఉంటారు. అయితే ఈ విధంగా ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు చేయడం అనేది చాలా గొప్ప విషయం. అదేవిధంగా ఇక్కడ నిర్వాహకులుగా ఉన్నటువంటి మన పవన్ గారు, అదేవిధంగా వెంకయ్య గారు, వీరు కూడా ఈ యొక్క వృద్ధాశ్రమాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో నడిపిస్తున్నారు. ఇక్కడ జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా నేను ఇప్పుడు వారి ద్వారా తెలుసుకున్నాను. చాలా ఆనందదాయకం. నేను కూడా ఈ యొక్క ఈ ఏదైతే మన యూనియన్ వారు జరుపుతున్నారో, నేను కూడా నాకు చేతనైనంత వరకు ప్రతి నెల నేను కూడా కొంత సహాయ సహకారం అందిస్తాను. ఎందుకనంటే మనము ఎంత చేసినప్పటికీ సేవా కార్యక్రమం అనేది మన జీవితంలో అది మనకు చివరి వరకు, మన చివరి అంకం వరకు కూడా అది ఉంటుంది. కాబట్టి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి ఈ సందర్భంగా మన పాత్రికేయ మిత్రులతో పాటు కొంతమంది పోలీస్ మిత్రులు, ఇంకా ఇతర అంటే నాన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళే కాకుండా వేరే మిత్రులు కూడా కొంతమంది ఉన్నారు, వారందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు మీరు భవిష్యత్తులో ఇంకా మరెన్నో చేసి మరింత పుణ్యాన్ని సంపాదించుకుంటారని, మంచి పేరు తెచ్చుకుంటారని నేను ఈ యొక్క అసోసియేషన్ మరొకసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జర్నలిస్ట్ అసోసియేషన్కి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇవాళ మా ఆశ్రమానికి వచ్చి మా వృద్ధులకి భోజన వితరణ చేయడానికి ఇంత లాక్డౌన్ పరిస్థితుల్లో కూడా ఎంతో సహృదయంతో వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. అదే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఆర్డీఓ గారు వచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు మరొకసారి అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదాలు చెప్పాను మా ట్రస్ట్ తరఫున. థ్యాంక్ యూ. ఏవిజీఏ అమ్మ సేవ అంటే అమరావతి వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ అమ్మ సేవ అని చెప్పి గత సంవత్సరం మే 5వ తారీఖున విజయవాడ దగ్గరలో ఉన్నటువంటి ఒక వృద్ధాశ్రమానికి అక్కడ కవరేజ్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి కెమెరామెన్లు వీళ్ళు అక్కడికి వెళ్ళారు. అంటే ఆల్రెడీ అమరావతి వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ ఇప్పటి నుంచే ఉంది. వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్దల్ని అక్కడ చూసి, అక్కడ ఉన్నటువంటి వీళ్ళు పడుతున్న ఇబ్బందుల్ని చూసి, వీళ్ళకి ఏదో ఒకటి మన తరఫున ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో అక్కడ ఉన్న వీళ్ళకి అక్కడ జరగదు సరిగ్గా జరగకపోవడానికి గమనించినటువంటి అక్కడ ఉన్నటువంటి రిపోర్టర్లు కానీ కెమెరామెన్స్ ప్రతి నెల వీళ్ళ ఉన్నటువంటి సేవ ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలని చెప్పి వాళ్ళకి అక్కడి నుంచి మొదలుపెట్టుకుని రేపు మే 5వ తారీఖు వరకు సంవత్సరం అవుతుంది. సంవత్సరంగా ప్రతి నెల ఏదో ఒక డేట్ తీసుకుని అక్కడ ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గం ఒకటి, గుడివాడ, నందిగడ్డ, మచిలీపట్నము, కడన, అలాగే విజయవాడ, నూరుగుడి, అన్ని ప్రాంతాల్లోనూ ఆల్రెడీ జరగడం జరిగింది. ఈరోజు గూడూరులో ఈ కార్యక్రమం చేస్తున్నాము.
మా వంతుగా సమాజంలో ఓన్లీ ఒక ఉన్న సమస్యలను మేము వెలుగెత్తి బయటకు కూడా చాటడంతో పాటు మా వంతుగా మేము ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలన్న ఉద్దేశంతో ఈ ఏబిజే అమ్మ సేవ అని చెప్పి సపరేట్ ఒక బ్యానర్ ఏర్పాటు చేసుకుని ఆ బ్యానర్ ద్వారా ప్రతి నెల ఉన్న వృద్ధాశ్రమంలో వాళ్ళకి భోజనం పెట్టడం ఏదో ఒక చంద్రబాబు వాళ్ళతో పాటు ఒక గంట సేపు గడపడం మేము చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.